హాయ్ దిస్ ఇస్ గౌడ్ గొడిసిల ఈ వీడియోలో మనం సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఆత్మహత్యాంశం పైన మాట్లాడదాం బాలీవుడ్ యువ హీరో ప్రముఖ భారతీయ క్రికెటర్ ఎంఎస్ ధోని జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ధోని సినిమాతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న సుశాంత్ సింగ్ రాజ్పూత్ రెండు వేల ఇరవై జూన్ పద్నాలుగున ముంబైలోని బాంద్రాలో తాను ఉంటున్న అపార్ట్మెంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు బుల్లి తెరపై వెండి తెరపై తనదైన నటనతో ప్రేక్షకులను అలరించిన సుశాంత్ తన జీవితాన్ని ఇలా అర్ధాంతరంగా ముహించుకోవడం ఆయన అభిమానులను శోకసంద్రంలోకి నెట్టేసింది ఆయన గత ఆరు నెళ్లుగా తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి గత వారం క్రితం సుశాంత్ మేనేజర్గా పనిచేసిన దిశ కూడా పద్నాలుగవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది సుశాంత్ మే మూడున తన తల్లి ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పెట్టి భావోద్వేగ పోస్ట్ చేయడం జరిగింది కన్నీటి చుక్కలో గతాన్ని మర్చిపోయింది చిరునవ్వుతో కళలను సాకారం చేసుకోవాలనుకుంది ఇలా ఈ రెండింటి మధ్య తన జీవితాన్ని గడిపింది అని ఆ పోస్ట్ యొక్క ఉద్దేశం సుశాంత్ పదహారేళ్ల వయసులోనే తన తల్లిని కోల్పోవడం జరిగింది సుశాంత్ మంచి నటుడే కాదు మంచి మనస్సున్న మహారాజు కూడా రెండు వేల పద్దెనిమిదిలో కేరళ రాష్ట్రంలో సంభవించిన వరదల్లో బాధితులకు ఒక కోటి విరాళంగా ఇచ్చి తన దయార్ద హృదయాన్ని చాటుకున్న హీరోనే నిజమైన హీరో సుశాంత్ సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆయన నైన్టీన్ ఎయిటీ సిక్స్ జూన్ ఇరవై ఒకటిన బీహార్లోని పాట్నాలో జన్మించడం జరిగింది ఆయన ప్రారంభంలో టీవీ సీరియల్లో కెరీర్ ప్రారంభించడం జరిగింది కిస్ దేశ్ మే మేరా దిల్ అనే టీవీ సీరియల్తో తన కెరీర్ను ఆరంభించడం జరిగింది ఆయనకు మంచి పేరు తెచ్చిన సీరియల్ మాత్రం జీటీవీలో ప్రచురితమైన పవిత్ర రిస్తా అనే సీరియల్ ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టడం జరిగింది ఆ సినిమా ఆ సీరియల్ ఆయన దశ దిశను మార్చిందని కూడా చెప్పచ్చు ఆయన బాలీవుడ్లోకి కాయ్ పోచే అనే సినిమాతో ఎంటర్ కావడం జరిగింది ఈ సినిమాకు ఫిలింఫేర్ అవార్డును సైతం ఆయన అందుకోవడం జరిగింది ఎంఎస్ ధోని జీవిత కథతో వచ్చిన ధోని ది అన్టోల్డ్ స్టోరీ సినిమాతో దక్షిణాది ప్రేక్షకులకు ఆయన మరింత దగ్గరైండు ఇది నా వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి నా యూట్యూబ్ ఛానల్ రమ్నా గౌడ్ గొడసల ఏదున్నా కామెంట్ రూపంలో తెలియజేయండి